ఓ తరగతి సాంఘీ శాస్త్రంలోని రెండవ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండవ పాఠం గ్లోబు భూమికి నమూనా. ఇందులో 19 నుండి 20 పేజీ వరకు గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానిస్తూ గల రేఖలు రేఖాంశాలు. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానిస్తూ గల రేఖలు రేఖాంశాలు. రేఖాంశాలను ఏమని కూడా పిలుస్తారంటే మధ్యాహ్న రేఖలు. రేఖాంశాలను ఏమని కూడా పిలుస్తారంటే మధ్యాహ్న రేఖలు. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు? ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారంటే ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం. 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో గల రేఖాంశం 180 డిగ్రీల రేఖాంశం. దీనిని ఏమని పిలుస్తారంటే అంతర్జాతీయ దినరేఖ. 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో గల రేఖాంశం 180 డిగ్రీల రేఖాంశం. ఈ 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారంటే అంతర్జాతీయ దినరేఖ. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని ఎన్ని అర్ధగోళాలు విభజించారు? అవి ఏవి? రెండు. అవి తూర్పు అర్ధగోళం, పశ్చిమ అర్ధగోళం. ఈ రెండు రేఖల ఆధారంగా, ఈ రెండు రేఖలు అంటే 0 డిగ్రీల రేఖాంశం 180 డిగ్రీల రేఖాంశం, 0 డిగ్రీల రేఖాంశం 180 డిగ్రీల రేఖాంశం. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని ఎన్ని అర్ధగోళాలు విభజించారు? అవి ఏవి అంటే రెండు. అవి తూర్పు అర్ధగోళం, పశ్చిమ అర్ధగోళం. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని ఎన్ని అర్ధగోళాలు విభజించారు? అవి ఏవి అంటే రెండు అర్ధగోళాలు విభజించారు. అవి తూర్పు అర్ధగోళం, పశ్చిమ అర్ధగోళం. ఈ రెండు రేఖలు అంటే 0 డిగ్రీల రేఖాంశం 180 డిగ్రీల రేఖాంశం. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళం తూర్పు అర్ధగోళం, పశ్చిమంగా ఉన్న అర్ధగోళం పశ్చిమ అర్ధగోళం. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళం తూర్పు అర్ధగోళం, పశ్చిమంగా ఉన్న అర్ధగోళం పశ్చిమ అర్ధగోళం. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలు రేఖాంశాలు లాంగిట్యూడ్స్. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలు రేఖాంశాలు లాంగిట్యూడ్ రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాలు అని కూడా గుర్తుపెట్టుకోండి. లాంగిట్యూడ్ అనే పదం ఏ పదం నుండి వచ్చింది? లాంగిట్యూడో. లాంగిట్యూడ్ అనే పదం ఏ పదం నుండి వచ్చిందంటే లాంగిట్యూడో. లాంగిట్యూడో అనేది ఏ భాషా పదం? లాటిన్. దీనికి అర్థం ఏమిటి? నిడివి, వ్యవధి, పొడవు. లాంగిట్యూడ్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. ఈ లాంగిట్యూడ్ అనే పదానికి అర్థం ఏంటంటే నిడివి, వ్యవధి, పొడవు. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలు తూర్పు రేఖాంశాలు, పశ్చిమానికి ఉండే రేఖాంశాలు పశ్చిమ రేఖాంశాలు. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలు అంటే తూర్పు వరకు అంటే 0 డిగ్రీని 180 డిగ్రీలు తూర్పు ఉండే రేఖాంశాలు తూర్పు రేఖాంశాలు, పశ్చిమానికి ఉండే రేఖాంశాలు 0 డిగ్రీని 180 డిగ్రీలు పశ్చిమ వరకు ఉండేవి పశ్చిమ రేఖాంశాలు. ఏ రేఖాంశాలు కలిసి ఒక రేఖాంశంగా ఉంటాయి? 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం. దీనిని ఏమని పిలుస్తారంటే 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ. ఏ రేఖాంశాలు కలిసి ఒక రేఖాంశంగా ఉంటాయంటే 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం. ఈ రెండు కలిపి ఒక రేఖాంశంగానే ఉంటాయి, ఒక రేఖ మాత్రం ఉంటుంది. దీనిని ఏమని పిలుస్తారంటే 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ. 180 తూర్పు రేఖాంశాలు, 180 పశ్చిమ రేఖాంశాలు, అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి? 360. 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, 180 పశ్చిమ రేఖాంశాలు, అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయంటే 360. వేటి సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని మరియు శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు? అక్షాంశ రేఖాంశాలు. అక్షాంశ రేఖాంశాలు అంటే అక్షాంశం మరియు రేఖాంశాలు. వేటి సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని మరియు శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు? అక్షాంశ రేఖాంశాలు లేదా అక్షాంశాలు మరియు రేఖాంశాలు. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరంగా కొలవడానికి ఉపయోగపడేవి అక్షాంశాలు. భూమధ్య రేఖ నుండి ఉత్తర కామ దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఉపయోగపడేవి ఏంటంటే అక్షాంశాలు. ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలవడానికి ఉపయోగపడేవి రేఖాంశాలు. ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలవడానికి ఉపయోగపడేవి రేఖాంశాలు. పొడవులో సమానంగా ఉండేవి రేఖాంశాలు. పొడవులో సమానంగా ఉండేవి ఏంటంటే రేఖాంశాలు. భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలిసేవి రేఖాంశాలు. భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉంటాయి, ధ్రువాల వద్ద కలిసేవి ఏంటంటే రేఖాంశాలు. అదృశ్యంగా ఉంటూ ఉత్తర దక్షిణ దిశలో నిలువుగా ఉండేవి రేఖాంశాలు. అదృశ్యంగా ఉంటూ ఉత్తర దక్షిణ దిశలో నిలువుగా ఉండేవి రేఖాంశాలు. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు అక్షాంశాలు. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖాంశ అదృశ్య రేఖలు ఏంటంటే అక్షాంశాలు. భూమి తన చుట్టూ తాను ఏ దిక్కు నుండి ఏ దిక్కు తిరుగుతుందంటే పడమర నుండి తూర్పుకి. భూమి తన అక్షంపై తాను ఏ దిక్కు నుండి ఏ దిక్కు తిరుగుతుందంటే పడమర నుంచి తూర్పుకి. భూమి గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? 1610 కిలోమీటర్ల వేగంతో. భూమి గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందంటే 1610 కిలోమీటర్లు/అవర్. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? భ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారంటే భ్రమణం. థ్యాంక్ యూ.